ఎక్కడ వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కక్షపూరితంగా రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే చిత్తు చిత్తుగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని అరెస్ట్ చేస్తే పార్టీ డేలా పడిపోతుందని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక నాయకుడు ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదో 10 మంది నాయకులతో 10 మంది పెద్దలతో ఏర్పడినటువంటి పార్టీ కాదు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టాడు పార్టీ కార్యకర్తల పార్టీ ఇది ఇటువంటి సంక్షోభాలు అనేక సంక్షోభాలను చూసాం ప్రతి సంక్షోభం కూడా అనుకూలంగా మార్చుకొనిల్లాం సేమ్ టైం ఇది కూడా అన్ని సంక్షోభాల కంటే ఈ సంక్షోభం అనుకూలంగా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే లేని కేసుని 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఆయన చేసిన తప్పేంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడమా తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలు చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే రైతాంగం చేసుకున్నటువంటి వారి పిల్లలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని లక్షలాది రూపాయలు ఇంటికి పంపించి ఈరోజు తల్లిదండ్రుల్లో ఆనందాన్ని చూడడమే చేసిన తప్ప అని ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు పొందారని అచ్చెన్నాయుడిగా నేను చెప్పడం కాదు 10 రోజులుగా మీరే చూస్తున్నారు దాదాపుగా ఈ ప్రపంచంలో 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ వల్ల ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి స్పందించినటువంటి పరిస్థితి ఉంది మేము కూడా పార్టీ తరపున ఏవైతే రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయో ఆ దీక్షల్ని కూడా కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బాబుతోనే నేను అనే నినాదంతో ప్రతి ఇంటికి ప్రతి మెట్టు ఎక్కి ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు విషయాలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ప్రజానీకానికి తెలియజేసి ముందుకు వెళ్తాం తప్ప వెనకడుగేసే ప్రశ్న ఉండదు అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ అందులో చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మాకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ఇచ్చారు న్యాయస్థానం ఏది ఇస్తే అది చేయక తప్పదు కదా 14 రోజుల తర్వాత కస్టడీకి ఇచ్చారు ఏముంది కొత్తగా ఇవ్వాల్సిందేముంది కొత్తగా చెప్పవలసిందేముంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 9-10 గంటలు రోడ్డు మీద తిప్పొచ్చి సిఐడి ఆఫీస్లో 8 గంటలు ఆల్రెడీ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినటువంటి సిఐడి మళ్ళీ కస్టడీకి ఎందుకు అడిగిందంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టాలని లేకపోతే బెయిల్ ఆలస్యం చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా సింగిల్ ఆధారం డే 1 అరెస్ట్ చేసినప్పటికీ లేవు ఆధారాలు ఈ రోజుకి 10 రోజులు అయ్యింది ఏ కోర్టులోనైనా సరే అరెస్ట్ చేసినప్పటికీ ఆధారాలు లేవని అచ్చెన్నాయుడు చెప్పలేదు సాక్షాత్తు సిఐడియే చెప్పింది మేము కేసు కట్టాం అరెస్ట్ చేశాం ఆధారాలు సంపాదిస్తామని చెప్పి చెప్పారు 10 రోజులు అయింది ఎక్కడైనా ఒక్క ఆధారం ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే మంత్రులు నాయకులు బినామీలు ఎవరికైనా సరే ఒక్క పైసా అందినట్టుగా
ఆ ట్రాన్సాక్షన్ గాని ఆ వ్యవహారాలు గాని 12 రోజులైన ఒక్క పైసా అవినీతి జరిగినని చూపించలేనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇంకా న్యాయం జరగడం లేదు అయినా సరే న్యాయస్థానాలపైన న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ప్రధాన ప్రతిపక్షం లేకోకుండా సభ జరగడం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం మొట్టమొదటి రోజు వచ్చారు రెండో రోజు వచ్చారు మీసాలు మిలివేశారు తొడలు కొట్టారు కేకలు వేశారు చర్చకి రండి అంటే ఊదురు బిల్లలు ఊదుకుంటూ వెళ్లిపోయారు దీని బట్టి టోటల్ గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1% 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏమైతే జరుగుతున్నాయో ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్లిపోతున్నారు ఒక ఆయనేమో ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ఒక ఆయనేమో ఎక్కడ ఉన్నాడో తెలియదు సపోర్ట్ చేసిన వాడు కోర్టు వారేమో తగినటువంటి సమాధానాలు ఇస్తున్నారు ఇచ్చినటువంటి ప్రతి పిటిషన్ ను కూడా తిరస్కరిస్తున్నారు అంటే ఆ కేసు ఎంత బలంగా ఉన్నది అనేది ఒక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు విచారణ చేశారు ఆయన ఏమంటారంటే కస్టడీలో నేను బాగా సహకరించాను విచారణ అంటారు కానీ కస్టడీకి వెళ్ళినటువంటి బృందం మాత్రం వారు సహకరించలేదని మాట మాట్లాడుతున్నారు ఇలా పరిణామాలు రాబోయే కాలంలో మరింత వివరంగా ప్రజలకు అర్థమవుతాయి చంద్రబాబు నాయుడు గారు జీవితమంతా కూడా అన్యాయాలు అక్రమాలు మోసాలతోనే వారు ఈ రాజ్యాధికారాన్ని చలాయించారు రాజకీయాలు డబ్బుమయం చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డబ్బుమయం చేస్తారో ఏమవుతుంది అధ్యక్ష నెక్స్ట్ అధికారంలోకి రాగానే డబ్బు గుంజుకుందాము అనుకుంటారు అదే జరిగింది ఇక్కడ ఒక స్కామ్ రెండు స్కాములు మూడు స్కాములు దొరికినంత వరకు దొరకనివి చాలా స్కామ్స్ ఉండొచ్చు కాబట్టి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చాలా తేట తెల్లవిగా అర్థమవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు అధికారంలో ఉండగా చేశారు వారే కాదు వారు కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారు డబ్బుని విపరీతంగా ప్రజా ఖజానా నుంచి దోచుకున్నారు దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటంలో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయటంలో కానీ న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకున్నాయి కాబట్టి దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు అనేటువంటి భావన ప్రపంచానికి అర్థమవుతున్న అధ్యక్ష అందువల్లనే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి పారిపోయారు లేకపోతే చర్చకు వచ్చేవాళ్ళు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు వారు కూడా మాట్లాడేవారు మాట్లాడమలసిందిగా ఆహ్వానించినా కూడా పారిపోయినటువంటి సందర్భాన్ని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఇది రాజకీయ కక్ష కాదు తప్పు చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు తప్పు చేసిన వారు ఎంతవారైనా ఈ ప్రజాస్వామ్యంలో అరెస్ట్ కావాల్సిందే న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో చక్రం తిప్పినా తప్పదు అని ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇవాళ మనం తెలుసుకోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని వినయంగా కోరుతున్నాను అధ్యక్షుడు